రాష్ట్రాల్లో తమిళనాడు ఇస్ ది అంటే సదరన్ స్టేట్స్ లో తీసుకుంటే తమిళనాడులో అత్యధిక మద్యం అనేటువంటిది అవైలబుల్ ఉంటుంది అంటే కన్సంప్షన్ లో కూడా వాళ్ళు హైయెస్ట్ నెంబర్ లో ఉంటారు కానీ అక్కడ ఇంత వైలెన్స్ లేదు కానీ అక్కడ ఇంత అవైలబిలిటీ లేదు ట్రూగా మాట్లాడుతున్నాను ఇక్కడ మీకు రాత్రి పూట రోడ్ల మీద రోడ్ల పొంట పోతుంటే 12 గంటలకు మీకు నిజంగా కూడా దాహం వేస్తే ఒక మంచినీళ్ళ బాటిల్ దొరకదు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ నెత్తుకుంటే ఏమన్నా చేయండి మీకు ఒక మద్యం బాటిల్ మాత్రం దొరుకుతుంది ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాల్ రోజున రాష్ట్రాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదేదో పొలిటికల్ గా ఆయన తిట్టాలనో లేకపోతే ఏదో అనాలని కాదు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వీటి మీద ఒక సమాజంగా మనం ఇవాల్ రోజున రియాక్ట్ అవ్వాల్సినటువంటి ఒక అవసరం వచ్చింది మేము అడిగేది ఒకటే నువ్వు షాపులు పెట్టుకో నువ్వు ఆదాయం తెచ్చుకో ఏమన్నా చేసుకో కానీ కనీసము ఆ షాప్ నంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించు ఎక్కడ పడితే అక్కడ అరే హైవేలు లేవు గ్రామాలు లేవు గుడి లేదు బడి లేదు రెసిడెన్షియల్ ఏరియా లేదు ఏదీ లేదు ఎక్కడ పడితే అక్కడ షాపులు ఎక్కడ పడితే అక్కడ షాపులు దానికి ఒక సిస్టమ్ లేదు కనీసం నీ దగ్గర ఉన్న ఇంత టెక్నాలజికల్గా నేను డెవలప్ అయినా అని చెప్పి చెప్పుకుని తిరిగేటువంటి కేటీఆర్కి జియో ట్యాగింగ్ పెట్టి ఎక్కడ వైన్ షాపులు ఉన్నాయి వాటి అంటే హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ అ టెంపుల్ హౌ మచ్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ అ స్కూల్ హౌ మచ్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ అ రెసిడెన్షియల్ కాలనీ అనేటువంటి తెలుసుకోలేనటువంటి దుస్థితులు ఉన్న వాక్యారని అడగాల్సి వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు అందరూ కూడా నా అక్క చెల్లెమ్మలు అని చెప్పుకొని తిరిగినటువంటి మనిషివి నువ్వు ఇవాళ రోజున నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది ఆడపిల్లల మీద అన్యాయాలు జరిగి అఘాయిత్యాలు జరిగి దాడులు జరిగినా సరే కనీసం రెస్పాండ్ అవ్వలేను నీ ఇలాకా సిరిసిల్లలో నీ అనుచరుడు గిరిజన బాలిక మీద అత్యాచారం చేస్తే వాళ్ళని నేను ఆదుకుంటా అని చెప్పి ఇవాళ వరకు కూడా కనీసం మళ్ళీ వాళ్ళని కలవనిస్తలేవు నీ గడిలోకి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళని కలవనిస్తలేవు నువ్వు నిన్నగాక మొన్న కూడా వాళ్ళు ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి వచ్చి నేను కలిసే ప్రయత్నం చేశాను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నామంటే అధికారంలో ఉన్నటువంటి నీవు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రోజున అయితలేవు కాబట్టే మా ఈ పోరాటం ఖచ్చితంగా ఎందుకనంటే ఉద్యమంలో ఉన్నోళ్ళము ఉద్యమం చేసినోళ్ళము పోరాటాలు మాకు కొత్త కాదు ఖచ్చితంగా ఇవాల్టి రోజున నీవేదైతే అహంకారంతో అక్కడ ఉండి మహిళల్ని పట్టించుకోకుండా మహిళలకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించకుండా ఏమీ లేకుండా నా ఇష్టారైతేనే నేను రాజ్యం వెళ్తా అని చెప్పి ముందరికి వెళ్తున్నావు ఇదే మహిళలు నిన్ను గద్దెదింపే రోజులు చాలా దగ్గరలో ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాను అండ్ అగైన్ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి విషయాల మీద అవగాహన లేకుండా మేము ఏదో గొప్పలు చేసేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం ఏదో చేసేస్తున్నాం అని చెప్పుకు తిరుగుతున్నటువంటి మీకు వాస్తవాల్ని మేము చూపిస్తున్నాం ఇవాళ రోజున దయచేసి ఇప్పటికైనా సరే రెస్పాండ్ అవ్వండి